హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో మనం ఆల్రెడీ మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. 4 పాయింట్స్ ఇచ్చి ప్రూవ్ దట్ ఇట్స్ ఎ పారాలోగ్రామ్ అని అంటే, యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా టకటక డిస్టెన్సెస్ కనుక్కొని ఆల్టర్నేట్ డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే అది పారాలోగ్రామ్, లేకపోతే కాదు అని సంథింగ్ మనం ఏదో ప్రూవ్ చేస్తాం. ఇదంతా నేను ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేశాను. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మనకి ఆల్రెడీ సెక్షన్ ఫార్ములా కింద వచ్చిన మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి ఇంతకంటే సింపుల్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. మోస్ట్ ఇంట్రెస్టింగ్ వన్, చాలా చిన్న పాయింట్ మనకు తెలిస్తే మనం ఇక్కడ చేసిన వర్క్లో జస్ట్ 30-40% ఆఫ్ లెంత్లో మనం ఎంటైర్ ప్రాబ్లం ఫినిష్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆర్ దిస్ పర్టికులర్ ఫార్ములా, విచ్ ఈస్ నథింగ్ బట్ మిడ్ పాయింట్ ఫార్ములా. సో ఆ ప్రాబ్లంలోకి వెళ్లే ముందు మనం రికాల్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. అదేంటంటే, జస్ట్ ఇమాజిన్ ఏ పారాలోగ్రామ్ ఏ బి సి డి. మనం ఇప్పుడు ఇలా క్రాస్గా ఇమాజిన్ చేసుకుంటాం. ఇమ్మీడియట్గా మనకు వచ్చే ఐడియా ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సిడి అవుతుంది, ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బిసి అవుతుంది. ఫైన్, వెల్ అండ్ గుడ్. సో నౌ ఇన్ కేస్ ఇఫ్ డయాగ్నల్స్ జాయిన్ చేస్తే, ఈ డయాగ్నల్స్ ఎక్కడైతే మీట్ అవుతుందో, అస్ నథింగ్ బట్ ఆ పాయింట్ ఓ అని తీసుకుంటే, ఓ అనేది ఏసీకి మిడ్ పాయింట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ బీడీకి కూడా మిడ్ పాయింట్ అవుతుంది. సో దీని అర్థం డయాగ్నల్స్ బైసెక్ట్స్ ఇచ్చేదారు, ఒకదానికొకటి సమద్వి ఖండన చేసుకుంటాయి అని. సో చాలా చిన్న పాయింట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పాయింట్ కూడా. సో ఇప్పుడు మనం కాన్వర్స్ గా పారాలోగ్రామ్లో డయాగ్నల్స్ బైసెక్ట్ ఇచ్చేదారు, ఫైన్. ఏ క్వాడ్రిలేటర్లో అయినా డయాగ్నల్స్ బైసెక్ట్ ఇచ్చేదారు అయితే అది పారాలోగ్రామ్ అవుతుందా అంటే, ఎస్ ఖచ్చితంగా అవుతుంది. మనం ఎలా చెప్తాము అంటే, సపోజ్ ఈ డయాగ్రామ్ ని కాసేపు నేను ఏబిసిడి ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్ అంటాను, అంటే పారాలోగ్రామ్ కాదు క్వాడ్రిలేటరల్ అని చెప్తున్నాను. అండ్ ఏసి అండ్ బిడి బైసెక్ట్ ఈచ్ అదర్ అని నేను చెప్పేస్తున్నాను. ఇప్పుడు నా టాస్క్ ఏబిసిడి అనేది పారాలోగ్రామ్ అవుతుందని ఎలా ప్రూవ్ చేస్తాను అని. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఏసీ అనేది స్ట్రైట్ లైన్, బిడి అనేది స్ట్రైట్ లైన్. డెఫినెట్ గా ఈ రెండు యాంగిల్స్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి, ఈ రెండు యాంగిల్స్ కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. సంథింగ్ బట్ ఏఓడి బిఓసి ఈక్వల్ అవుతుంది, ఏఓబి అలాగే డిఓసి ఈక్వల్ అవుతుంది, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. ఫైవ్. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, వాట్ ఈస్ ద ట్రయాంగిల్? ఏఓడి ట్రయాంగిల్ అలాగే సిఓబి ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేస్తే బిఓ ఇస్ ఈక్వల్స్ టు ఓడి, ఎందుకంటే డయాగ్నల్స్ బైసెక్ట్ ఇచ్చారు అని నేనే చెప్పాను. అలాగే యాంగిల్ ఓ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఓ, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అన్నాను. అలాగే ఏఓ ఇస్ ఈక్వల్స్ టు ఓసి, డయాగ్నల్ బైసెక్ట్ ఇచ్చారు అన్నాను. సో ఈ రెండు ట్రయాంగిల్స్ ఎస్ఏఎస్ కాంగరెన్సీతో కాంగరెంట్ అవుతాయి. కాంగరెంట్ అయితే డెఫినెట్ గా ఏడి అనేది బీసీకి ఈక్వల్ అవుతుంది. సిమిలర్లీ మనకి పైన కింద కనపడుతున్న ట్రయాంగిల్స్ ఏఓబి ట్రయాంగిల్, సిఓడి ట్రయాంగిల్ కూడా సేమ్ ఎస్ఏఎస్ కాంగరెన్సీతో కాంగరెంట్ అవుతాయి. సో ఏబి ఇస్ ఈక్వల్స్ టు సిడి అవుతుంది. సో ఎప్పుడైతే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయో ఆ క్వాడ్రిలేటర్ని మనం పారాలోగ్రామ్ అని పిలుస్తాం. సో మనం కన్క్లూడ్ చేసే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇన్ ఎనీ క్వాడ్రిలేటరల్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అయితే డెఫినెట్లీ పారాలోగ్రామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 4 పాయింట్స్ ఇచ్చి ఇది పారాలోగ్రామ్ అవుతుందా కాదా అంటే, యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా 4 టైమ్స్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, ఎస్ ఇది పారాలోగ్రామ్ అవుతుంది అని చెప్పే బదులు, సో జస్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్ క్యాలిక్యులేట్ చేసి అవి రెండు కనుక ఈక్వల్ అయితే ఎస్ ఇది పారాలోగ్రామ్ చెప్పడం చాలా సింపుల్ గా అనిపిస్తుంది మనకి. సో నేను డైరెక్ట్ గా ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. సో హ్యావ్ ఎ లుక్ అట్ దీస్ పాయింట్స్. ఏ 7, 3, బి 6, 1, సి 8, 2 అండ్ డి 9, 4. ప్రూవ్ దట్ దే ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ పారాలోగ్రామ్ అన్నారు. సో జస్ట్ ఒక చిన్న డయాగ్రామ్ తీసుకుంటున్నాను. సో క్లియర్ గా పాయింట్స్ పెట్టాను. ఇక్కడ నేను వ్రాస్తాను అంటే, ఆల్రెడీ మనకి తెలిసిన ఫార్ములానే మిడ్ పాయింట్ ఫార్ములా, x1 + x2/2, y1 + y2/2. ఏ x1 y1, బి x2 y2 అనేది లైన్ సెగ్మెంట్ అనుకుంటే, ఈ లైన్ సెగ్మెంట్ కి మిడ్ పాయింట్ x1 + x2/2, y1 + y2/2 అని ఆల్రెడీ మనం సెక్షన్ ఫార్ములా డిస్కస్ చేస్తున్నప్పుడు మనం విన్నాం. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అని రాసుకుంటున్నాను, ఇక్కడేమో మిడ్ పాయింట్ ఆఫ్ బిడి అని రాసుకుంటున్నాను. ఏ అండ్ సి పాయింట్స్ క్లియర్ గా రాసుకుని x1 y1 x2 y2 పెట్టుకుంటున్నాను. అలాగే బి అండ్ డి పాయింట్స్ పెట్టుకుని ఇక్కడ సపరేట్ గా మళ్ళీ x1 y1 x2 y2 పెట్టుకుంటున్నాను. మిడ్ పాయింట్ ఫార్ములా రాసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొచ్చింది, ఇక్కడ 15/2, 5/2, ఇక్కడ కూడా 15/2, 5/2 అని వచ్చింది. సో ఎప్పుడైతే మనకి రెండు మిడ్ పాయింట్స్ ఒకే వాల్యూస్ వచ్చాయో, సో ఇట్స్ నథింగ్ బట్ ఒకే పాయింట్ ని ఈ రెండు మిడ్ పాయింట్స్ రిప్రజెంట్ చేస్తున్నాయని అర్థం. విచ్ మీన్స్ దట్ మిడ్ పాయింట్ ఆఫ్ బోత్ ద డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, విచ్ ఈస్ నథింగ్ బట్ రెండు డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతాయి.
ఏ క్వాడ్రిలేటర్లో అయితే డయాగ్నల్స్ బైసెక్ట్ చెదరవుతాయో డెఫినెట్గా అది పారలోగ్రామ్ అవుతుంది. సో సింపుల్గా మనం ఏమి రాస్తామంటే యాజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బిడి, ఏబిసిడి ఈజ్ ఎ పారలోగ్రామ్. సో మనం ఇంతకుముందు చేసిన డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి మనం ప్రూవ్ చేసిన దాంతో కంపేర్ చేస్తే చాలా సింప్లెస్ట్ ప్రొసీజర్ ఇది. కాకపోతే మనకి ఈ పర్టికులర్ పాయింట్ తెలుసుంటే ప్రాబ్లమ్ చాలా సింపుల్గా చేసేయచ్చు. మనకి టెక్స్ట్ బుక్లో ప్రూవ్ దట్ పారాలోగ్రామ్ అని రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ మెథడ్లో అంటే యూజింగ్ మిడ్ పాయింట్ ఫార్ములా మీరు ఇది చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే మనకి వన్ మోర్ ప్రాబ్లమ్ కూడా ఉంది, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఇదంతా తీసేద్దాం, హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. సో మీరు చూస్తే 4 పాయింట్స్ ఇచ్చారు, క్లియర్గా దే ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ పారాలోగ్రామ్ అని ఇచ్చి మీరు పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్లోనేమో ఎక్స్ కోఆర్డినేట్ లేదు, ఉత్త ఎక్స్ అని పెట్టారు. ఇంకొక కోఆర్డినేట్లోనేమో వై కోఆర్డినేట్ లేదు, జస్ట్ వై అని పెట్టారు. బట్ అవి రెండు అడ్జసెంట్ పాయింట్స్ లాగా ఇచ్చారు, అడ్జసెంట్ వర్టిసెస్ లాగా ఇచ్చారు. సో ఎక్స్ అండ్ వై కనుక్కోండి ఇఫ్ దే ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ పారాలోగ్రామ్ అంటే. జస్ట్ ఒక డయాగ్రామ్ ఇమాజిన్ చేసుకుందాం, క్లియర్గా ఏబిసిడి రాసుకుందాం. సో పాయింట్స్ రాసుకుంటే ఇక్కడ సింపుల్గా ఇది పారాలోగ్రామ్ కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీని రాసుకుని మిడ్ పాయింట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి చేస్తే మనకి రెండు డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ వాల్యూ కనపడుతుంది, అక్కడ న్యూమెరికల్ వాల్యూ కనపడుతుంది. ఇవి రెండు ఈక్వేట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది, అలాగే ఇక్కడ న్యూమెరికల్ వాల్యూ కనపడుతుంది, అక్కడేమో వై వాల్యూ కనపడుతుంది, అంటే వై వేరియబుల్ కనపడుతుంది. అవి రెండు ఈక్వేట్ చేస్తే మనకి వై వాల్యూ వస్తుంది. సో ఎంటైర్లీ మనకి ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనం అర్థం చేసుకోవాల్సిన అతి చిన్న విషయం ఏంటంటే ఇన్ పారాలోగ్రామ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, విచ్ మీన్స్ దట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అవుతుంది ఇఫ్ ఏబిసిడి ఇస్ ఎ పారాలోగ్రామ్. సో మై డియర్ చిల్డ్రన్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ స్టిల్ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాల్సిన విషయమే ఇది. సో ఎటువంటి పరిస్థితులు మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా టెక్స్ట్ బుక్లో ఉండేవన్నీ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ప్లీజ్ గో హెడ్ విత్ దిస్ మిడ్ పాయింట్ ఫార్ములా. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లమ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ టాపిక్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.